మనం చాటి చెప్పాలి. సో అదేవిధంగా యూత్ ఫెస్టివల్ ఇది యాక్చువల్గా ఎవరీ ఇయర్ జరపాలి. సో లాస్ట్ 2 ఇయర్స్ ఈ కోవిడ్ వలన కృష్ణా యూనివర్సిటీ జరపలేకపోతుంది. కనీసం ఈ సంవత్సరం అన్న ఎట్టి పరిస్థితుల్లో ఎన్ని కష్టాలు ఎదురైనా కూడా యూత్ ఫెస్టివల్ని గ్రాండ్గా చేయాలని యూనివర్సిటీ నిశ్చయించుకున్నాను. సో మీరందరూ దా పార్టిసిపేట్ చేయొచ్చు. మీ టాలెంట్ని చూపించడానికి ఇది ఒక అద్భుతమైన అవకాశం. సో ఈ ఈవెంట్లో ఎవరైతే విన్నర్స్ ఉంటారో వాళ్ళని తప్పకుండా సౌత్ జోన్ ద యూత్ ఫెస్టివల్ ఈవెంట్స్కి మిమ్మల్ని ప్రమోట్ చేయడం జరుగుతుంది. అది తిరుపతిలోని పద్మావతి మహిళా యూనివర్సిటీలో నెక్స్ట్ మంత్ కండక్ట్ చేస్తారు. సో ఇక్కడ సెలెక్షన్ అయినటువంటి టీమ్స్ని వాటికి పంపించడం జరుగుతుంది. కాబట్టి మనకు ఇంకా టైం ఉంది, దాదాపు మనకు ఇంకా ఒక 10 డేస్ ఉంది. సో ఈ 10 డేస్లో ఎవరైతే ఏ ఈవెంట్ చేయాలనుకుంటున్నారో ఆ లిస్టు తీసుకొని కూచిపూడి చేయొచ్చు, సోలో డ్యాన్సర్స్ చేయొచ్చు, గ్రూప్ డ్యాన్సర్స్ చేయొచ్చు, ఫ్లోక్ డ్యాన్సర్స్ చేయొచ్చు, ఆర్ట్ ఉంటుంది. ఇలా చాలా ఈవెంట్స్ అన్నీ ఉంటాయి. సో వీటిల్లో మీరు ఎస్పెషలీ డ్యాన్సర్స్ ఈ గ్రూప్ ఈవెంట్స్ చేస్తున్నప్పుడు ఈ డ్రెస్ కోడ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏదో మీరు క్యాజువల్ డ్రెస్తో మీరు డ్యాన్స్ చేయడము, క్యాజువల్ డ్రెస్తో మీ పర్ఫార్మెన్స్ చేస్తే అది అపీరెన్స్ బాగుండదు. కాబట్టి ఆ యొక్క పర్టికులర్ ఈవెంట్కి ఎటువంటి క్యాస్ట్యూమ్స్ ఉంటే బాగుంటుందో చూసుకొని మీరు వాటిని రెంట్కి తెచ్చుకోవడమో లేదంటే ఓన్గా దాన్ని తయారు చేసుకోవడమో చేసి మీరు పర్ఫామ్ చేస్తే తప్పకుండా కృష్ణా యూనివర్సిటీకి ఎన్నో ప్రైజులు వస్తాయని నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నా. తప్పకుండా మనకు ఈ యూనివర్సిటీకి మన క్యాంపస్లో వాళ్లకు ప్రైజులు తప్పకుండా రావాలి అంటే అది మీ చేతుల్లో. సో అదేవిధంగా ఈ స్పోర్ట్స్లో కూడా నాకు నిన్ననే ఒక ఆలోచన వచ్చింది. అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ ఎదురుగా ఆ పక్కన సరస్వతి మాత పక్కన ఒక వాలీబాల్ కోర్టు ప్లాన్ చేయాలనేసి. సో నేను కొద్దిసేపు నేను కూడా ఆడాను ఈవినింగ్ ఒక 10 మినిట్స్. సో అక్కడ చూస్తే చాలా బాగుంటుంది స్టూడెంట్స్ చూడడానికి కానీ, సో అక్కడ పర్ఫామ్ చేయడానికి బాగుంటుంది. ఈ కాలేజీ బ్యాక్ సైడ్ చేయడం అంటే అది ఎవరు చూడరు. మీరు ఎలా నేర్చుకుంటున్నారు, ఎలా పర్ఫామ్ చేస్తున్నారు అనేది కూడా తెలియదు. కాబట్టి అది ఫ్రంట్ సైడ్ ఉంటే బాగుంటుందనే ఒక ఆలోచనతో సో ఇమీడియట్గా అక్కడ ఈ పోల్స్ వాటికి కావాల్సినటువంటి మెటీరియల్ ఇమీడియట్గా తెచ్చుకోమని ఫిజికల్ ఇన్స్ట్రక్టర్ చెప్పడం జరిగింది. సో 2-3 రోజుల్లో తప్పకుండా దాన్ని కూడా మనము ఓపెన్ చేసి అక్కడ వాలీబాల్ అందరూ ఇంజనీరింగ్ కాలేజ్, ఫార్మసీ కాలేజ్, ఆర్ట్స్ పీజీ ఆర్ట్స్ అండ్ సైన్స్ అందరూ మనం ఆడుకోవచ్చు. ఇలా ఒక్కొక్కటి మనం సాధించుకుంటూ పోవాలి. కృష్ణా యూనివర్సిటీలో తప్పకుండా ఒక 5 డే మనకు ఇవి లేవు అనేవి కాకుండా అన్నీ వచ్చేస్తాయి. సో ఇవన్నీ కావాలంటే మీరే ఉండి ముందుకు తెరిపించాలి స్టూడెంట్స్. ఓకే, థ్యాంక్ యూ.